Hello friends, welcome to our channel and good morning to all of you. So have a great day. Manam ee roju video lo em discuss cheyabothunnam ante topic ninna manam chesinaatvanti video edaithe el nino la nina edaithe undo aa video kinda oka student adigaru annamata doubts emanante sir fundamental rights lo article 31a 31b 31c ivi moodu unnayi kada veedi gurinchi kaasta vivarinchandi ani adigaru sare oka sari chepta jaratha vinandi 31a ఒక 31 తర్వాత క్యాపిటల్ ఏ అనుంది కదా క్యాపిటల్ ఏ అంటే మీనింగ్ ఏంటంటే ఆ ఆర్టికల్ అనేది ఒరిజినల్గా లేదు తర్వాత మనం యాడ్ చేయడం జరిగింది అని మీనింగ్ సో 31A ని కానీ 31B ని కానీ ఇవి రెండింటిని కూడా మనం మొదటి రాజ్యాంగ సవరణ ద్వారా అంటే ఫస్ట్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా యాడ్ చేసుకున్నాం 1951లో ఓకే అదే 31C ని మనం 25th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 1971 ద్వారా యాడ్ చేసుకున్నాం ఓకే అంటే ఇప్పుడు ఈ మూడు ఆర్టికల్స్ కూడా ఎప్పుడెప్పుడు యాడ్ చేసుకోవడం జరిగిందో మీకు ఐడియా వచ్చింది కదా సరే మరి వీటి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఈ యొక్క 31A కానీ B కానీ C కానీ ఈ మూడు ఆర్టికల్స్ కూడా ఫండమెంటల్ రైట్స్ పైన రిస్ట్రిక్షన్స్ విధించేటటువంటి ఆర్టికల్ అంటే ఏ ఏ సందర్భాలలో ఫండమెంటల్ రైట్స్ వర్తించవు అని చెప్పేటటువంటి ఆర్టికల్స్ అన్నమాట ఓకే సరే మరి 31A అనేది ఏం చెప్తుందో చూద్దాం 31A ఏం చెప్తుందంటే ల్యాండ్ రిఫార్మ్స్ అంటే భూ సంస్కరణలకు సంబంధించినటువంటి కొన్ని చట్టాలను అమలు చేసేటప్పుడు ఆ చట్టాలు ఆర్టికల్ 14 లేదా ఆర్టికల్ 19కి విరుద్ధంగా ఉన్నప్పటికీ కూడా ఆ యొక్క ల్యాండ్ రిఫార్మ్స్ చట్టాలు అనేవి అమల్లో ఉంటాయి అని చెప్తుందన్నమాట మళ్ళీ చెప్తున్నాను 31A ఏం చెప్తుంది ల్యాండ్ రిఫార్మ్స్కి సంబంధించినటువంటి కొన్ని చట్టాలను అమలు చేసేటప్పుడు అవి ఆర్టికల్ 14 అలానే ఆర్టికల్ 19కి విరుద్ధంగా ఉన్నప్పటికీ కూడా ఆ ల్యాండ్ రిఫార్మ్స్ చట్టాలు అమల్లో ఉంటాయి ఒకవేళ ఇలాంటి ల్యాండ్ రిఫార్మ్స్ చట్టాలని రాష్ట్రం చేసినట్టయితే కనుక అప్పుడు ప్రెసిడెంట్ దగ్గర ఖచ్చితంగా అసెంట్ అంటే అనుమతి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇది ఆర్టికల్ 31A కి సంబంధించినటువంటి అంశం సరే మరి మనం తెలుగు రాష్ట్రాల స్టూడెంట్స్ కాబట్టి మన ఆంధ్రప్రదేశ్లో ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ యొక్క ల్యాండ్ రిఫార్మ్స్ అనేవి చాలా ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ అయినాయని మీరు అనుకుంటున్నారు మీ ఆన్సర్ చేయండి ఆన్సర్ చెప్పండి కమెంట్స్లో ఓకే సరే 31B ఏం చెప్తుందంటే 31B ప్రకారము మనము 9th షెడ్యూల్ అనే దాన్ని క్రియేట్ చేసినాం 9th షెడ్యూల్ 31B ఏం చెప్తుందంటే 9th షెడ్యూల్లో చేర్చినటువంటిది ఏదైనా సరే ఏ లా అయినా సరే అది ఫండమెంటల్ రైట్స్లో ఏ ఆర్టికల్కి వైలెట్కున్నా కూడా అంటే 31A లో మనం ఏమనుకున్నాం ఆర్టికల్ 14 ఆర్టికల్ 19 గురించి మాత్రమే మాట్లాడుకున్నాం 31B లో ఏం చెప్తున్నారంటే మీరు 9th షెడ్యూల్లో ఏదైనా ఒక లా ఇంక్లూడ్ చేసినట్టయితే ఆ లా అనేది ఫండమెంటల్ రైట్స్లో ఏ ఆర్టికల్కి విరుద్ధంగా ఉన్నా కూడా అది అమల్లో ఉంటుంది అని ఆర్టికల్ 31B చెప్తుంది అంటే దీన్ని బట్టి 31A యొక్క స్కోప్ పెద్దదా 31B యొక్క స్కోప్ పెద్దదా మీరు కమెంట్ చేయండి ఓకే సరే 31B ఇది చెప్తుందన్న కదా మరి అంటే ఇప్పుడు కూడా ప్రజెంట్ కూడా మన రాష్ట్రంలో రిజర్వేషన్లు 50% కన్నా పెంచి 9th షెడ్యూల్లో పెట్టచ్చు కదా అని మీకు డౌట్ వస్తుంది కాకపోతే మనకి వామన్ రావు కేసు కేశవానంద భారతి కేసులో కానీ వామన్ రావు కేసులో కానీ లేదా మినర్వా మిల్స్ కేసులో కానీ లేదా ఐఆర్ కోహిలో కేసు కానీ ఈ కేసులలో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే 9th షెడ్యూల్లో ఏ చట్టాలు అయితే కనుక కేశవానంద భారతి కేసు కన్నా ముందు పెట్టారో అంటే 1973 కన్నా ముందు పెట్టారో అవి జ్యుడిషియల్ రివ్యూ పరిధిలోకి రావు అంటే వాటిని కోర్ట్స్ రివ్యూ చేయలేవు ఏ చట్టాలైతే కనుక 9th షెడ్యూల్లో 1973 తర్వాత పెట్టారో అవి జ్యుడిషియల్ రివ్యూ పరిధిలోకి వస్తాయి ఇన్ కేస్ అవి ఫండమెంటల్ రైట్స్కి అగెనిస్ట్గా ఉన్నట్టయితే వాటిని కోర్ట్ కొట్టివేయడం జరుగుతుంది ఇది ఆర్టికల్ 31B కి సంబంధించి నెక్స్ట్ ఆర్టికల్ 31C ఆర్టికల్ 31C అనేది పెక్యులియర్ థింగ్ అనమాట ఇదేం చెప్తుంది ఎప్పుడైతే ఫండమెంటల్ రైట్స్ అలానే డిపిఎస్పి అంటే ప్రాథమిక హక్కులు అలానే ఆదేశ సూత్రాలు పరస్పరం విరుద్ధంగా లేదా క్లాష్ అయినాయి అనుకోండి కొన్ని సందర్భాల్లో ఆదేశిక సూత్రాలను అంటే డిపిఎస్పిని ఇంప్లిమెంట్ చేసే సందర్భంలో ఆ డిపిఎస్పి అనేవి ఫండమెంటల్ రైట్స్లోని ఆర్టికల్ 14 ఆర్టికల్ 19ని వైలేట్ అయినా కూడా ఏం కాదు అవి అమల్లో ఉంటాయి అన్నమాట ఇది ప్రధానంగా డిపిఎస్పిలోని ఏ ఆర్టికల్కి వర్తిస్తుంది డిపిఎస్పిలోని ఆర్టికల్ 39B అలానే ఆర్టికల్ 39Cకి వర్తిస్తుంది అంటే ఆర్టికల్ 39B కానీ లేదా ఆర్టికల్ 39C కానీ అవి అమలు చేసేటప్పుడు అవి ఆర్టికల్ 14కి కానీ ఆర్టికల్ 19కి కానీ అగెనిస్ట్గా ఉన్నా కూడా అవి ఇంప్లిమెంట్ చేయవచ్చు వాటిని కోర్ట్స్ క్వశ్చన్ చేయడానికి వీల్లేదు మరి ఆర్టికల్ 39B ఏం చెప్తుంది ఇక్కడ బి అంటే స్మాల్ లెటర్ ఆర్టికల్ 39 స్మాల్ లెటర్ క్యాపిటల్ బి ఉండదు ఓన్లీ ఆర్టికల్ 39A మాత్రమే ఉంటుంది ఓకే క్యాపిటల్ 39B ఏం చెప్తుంది ఈ యొక్క సమాజంలో ఉన్నటువంటి అంటే ఈ యొక్క సొసైటీ రిసోర్సెస్ అనేవి చాలా జస్టిఫైడ్గా యూజ్ అవ్వాలి
అంటే కేవలం కొద్దిమంది మాత్రమే కాకుండా అందరికీ కూడా సొసైటీ గుడ్ పర్పస్ కోసం యూజ్ అవ్వాలి. మరి 13C ఏం చెప్తుంది? ప్రివెన్షన్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ వెల్త్, అంటే సంపద కేంద్రీకృతం కాకూడదు. ఇవి రెండు కూడా మనకి సోషలిస్ట్ ప్రిన్సిపల్స్ అన్నమాట. ఓకే, ఇది 31C అనేది. మీకు ఇప్పుడు 31A, 31B, 31C మీద ఒక ఫరెవర్ ఎప్పటికీ కూడా ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఓకే, ఇంకా మీరు ఇలాంటి కాన్సెప్ట్స్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తుంటే కనుక మీరు కమెంట్స్లో ఇంక్లూడ్ చేయండి. నిన్న మొన్న కమెంట్స్లో ఇంక్లూడ్ చేసేవి కూడా నేను నోట్ డౌన్ చేసుకున్నాను. ఏవైతే చాలామంది స్టూడెంట్స్కి ఉపయోగపడతాయి అనుకుంటారో అవి ఖచ్చితంగా చేయడం జరుగుతుంది. స్టూడెంట్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.